వివేకానందుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని వేములవాడ సరస్వతి శిశు మందిర్ ప్రధానోపాధ్యాయులు చిలకగట్టు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వేములవాడ సరస్వతి శిశు మందిరంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి ముగ్గులు వేసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, మన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మోటూరు మధు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today in our Shishu Mandir High School, we are celebrating Sankranti celebrations. Sankranti is the most important festival for all our Hindus. This is the month of January. It is a winter season. Everyone eagerly wait for this festival, especially son-in-laws and the daughter-in-laws and the son-in-laws will visit us. The harvest comes to our hands. The farmers distribute crops and grains to us. Second, this is the 3-day festival. First day is Bhogi. Everyone gets up early and do oil bath and wear new clothes. The second day is called Sankranti, is the day of festival. Variety dishes distributes. And third day is called Kanuma. On that day, no one can journey. Sankranti is really a festival of the joy and happiness. Thank you. Good morning to one and all. My name is Sharani. I am studying 10th class. Today in our school, we all have celebrated Vivekananda Jayanti and Sankranti celebrations. Vivekananda born 1836 on 12th January in Kolkata. He motivated all the students for study and he want to change the whole world. Thank you. And happy Indian Day. Thank you. Hey, Roju. Swami. వివేకానంద జయంతి సందర్భంగా ఈ స్కూల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. నిజంగా స్వామి వివేకానంద గురించి తెలియని వారు ఎవరు లేరు. ప్రపంచవ్యాప్తంగా వివేకానంద బోధనలు ఇంకా అందరికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటున్నాయి, ఎప్పటికీ భవిష్యత్తులో కూడా స్ఫూర్తిగానే ఉంటాయి. వివేకానందుల వారు గడిపిన ఆ సమయంలో ఈ సమాజం అంతా కకాల వికలమైపోయి భాష, ప్రాంతము, మతము, కులము వేరువేరుగా జాతులంతా వేరైన పరిస్థితుల్లో ఒక ఏకాత్మతవాదంతో అందరినీ ఐక్యత సాధించడానికి వారు చేసిన కృషి నిజంగా మన భావితరాలు ఆ కృషి నుంచి స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే వారు ఆ సమయంలో ప్రతి ప్రాంతంలో పర్యటించి హిందూ మతవ్యాప్తికే కాకుండా సమాజాన్ని ఏకీకరణ కోసం కృషి చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. వారు యువతకు ఎప్పటికీ స్ఫూర్తి. వారు ఎప్పుడు యువతకు బోధించేది, మీరు ఉక్కు కండరాలతోటి ఎల్లప్పుడూ సుశిక్షితులై దృఢంగా ఉండి ఈ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పి ఎల్లప్పుడూ చెప్పే వ్యక్తి వివేకానంద గారు. వివేకానంద జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం కూడా వారి ఈరోజు జనవరి 12వ తేదీని యువజన దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిన్నపిల్లలు అందమైన ముగ్గులు వేసి గుబ్బమిలతో చాలా గొప్పగా అలరిస్తున్నారు. నిజంగా మన పిల్లలు వాళ్ళ మనోభావాలు ప్రతిబింబించేదే ఈ ముగ్గుల కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళని చూసే చుక్కల ముగ్గులను కాదు, మనకున్న మనసులో ఉన్న మనోభావాలను వ్యక్తీకరించేదే ముగ్గు. ఇటువంటి సందర్భంగా వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు హృదయాలు తెలియజేసుకుంటాం. ఈరోజు అందరికీ మన యొక్క హైందవ మతం ఒక దశలో మంచి ఉన్నత స్థాయికి ఎదిగింది అంటే దానికి కారణం మన స్వామి వివేకానందుడు. అతను బ్రహ్మ సమాజంలో చేరి సన్యాసిగా స్వీకరించి ఈ యొక్క రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించాడు. ఆ యొక్క మన హైందవ సమాజానికి, మన హైందవ సమాజం యొక్క అభివృద్ధికి అంతా యువత భారత పాటుపడాలి అని, ఇది ప్రతి ఒక్క మతానికి కూడా ఆదర్శంగా ఉండాలనేది మన యొక్క హైందవ మతం యొక్క జీవితం యొక్క లక్ష్యం. మన హైందవ జీవితంలో ఉన్న మంచిగా ఉన్నవాడు ఎక్కడైనా బతకగలడు,
మతంలోనైనా ఏ మతం యొక్క ఒడిదుడుకులు లేకుండా కూడా హైందవ మతంలో ఆనందంగా జీవించవచ్చు అనే ఒక సారాన్ని ప్రబోధించిన వ్యక్తి స్వామి వివేకానందుడు. అతని యొక్క బోధనలను అతని యొక్క ఆధ్యాత్మికతను తీసుకుంటూ ఆదర్శంగా అందరూ భారతదేశ ప్రజలు అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు సంక్రాంతి యొక్క గొబ్బెమ్మను మరియు ముగ్గులతో అలంకరించారు. చాలా శిశు మందిరం చాలా ఇక్కడ సంక్రాంతి పండుగ ఇక్కడ ఎక్కడో లేదు. ఈ యొక్క శిశు మందిరమే ఇప్పుడు సంక్రాంతి పండుగ జరుగుతున్నట్టుగా ఉన్నది. మరియు వివేకానందుని యొక్క జయంతి కూడా ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందరికీ ధన్యవాదాలు. ప్రతి శిశు మందిర్లో వివేకానందుని జయంతి సందర్భంగా మరియు ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి వేడుకలు అనేటువంటి సరస్వతి శిశు మందిర్లో ఘనంగా చేసుకోవడం ఒక ఆనవాయితీగా భావించవచ్చు. ఈ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి సరస్వతి శిశు మందిరాలన్నీ ప్రతి ఒక్కరూ ఆరాధించి ఈ శిశు మందిర్లో మీ పిల్లల్ని భవిష్యత్తుకు ముందస్తుగా భావి భారత పౌరులుగా ఒక పెద్దలుగా ఎంతోమంది కీర్తి ప్రతిష్టలు ఉండాలంటే ఈ యొక్క సరస్వతి శిశు మందిర్లో మీ పిల్లల్ని చేర్పించి విద్యా బోధనలో చాలా ఘనంగా ఉంటుంది. సంక్రాంతి వేడుకలను శిశు మందిరంలో ఎలా జరుపుకుంటారో అనేది చాలా వివరంగా తెలపడం జరుగుతుంది. ఇలాంటి పండుగలని శిశు మందిర్లో చాలా ఘనంగా చేసుకుంటారని మీ ఒకసారి అందరికీ తెలియజేసుకుంటున్నాను.